ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿಃ ಓಂ. ಶ್ರೀಯಃಕಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇರ್ಥಿನಾಂ ಶ್ರೀವೇಂಕಟ ನಿವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ. ಮಂಗಳಂ ಕೌಸಲೇಂದ್ರಾಯ ಮಹನೀಯ ಗುಣಾತ್ಮನೆ ಚಕ್ರವರ್ತಿ ತನೂಜಾಯ ಸಾರ್ವಭೌಮಾಯ ಮಂಗಳಂ. ಅಂದರಿಕೆ ನಮಸ್ಕಾರ. ಶ್ರೀ ವಿಕಾರಿನಾಮ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಾಂಕ್ಷಲತೋ మరొకసారి మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే, మేషాది మీనరాశి పర్యంతము ఈ సంవత్సరంలో ఎలా ఉంది గురుగారు అని చాలామంది ఉత్సుకంగా ఎదురు చూస్తున్నారు. అందరికీ కూడా ఈ సంవత్సర ఫలితాలన్నీ కూడా చెప్పి ఉండడం జరిగింది. ఈ రోజున ఉగాది కాబట్టి ఈ యుగ ఆది నుంచి మనం జరుపుకునేటువంటి పండుగ రోజున మీ అందరికీ ఎలా ఉండబోతున్న విషయాన్ని క్లుప్తంగా మీకు వివరించబోతున్నాను. అందులో నాలుగు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో. నిజంగా చెప్పాలంటే మహారాజయోగము, అధిక ధనయోగము, చాలా విపరీతమైనటువంటి ధనధాన్య వృద్ధి, ఉద్యోగాభివృద్ధి ఇవన్నీ కూడా ఒక నాలుగు రాశుల వారికి బాగా ఉంది. మిగిలిన రాశుల వారికి కూడా బాగా ఉన్నప్పటికీ ఈ నాలుగు రాశుల వారితో పోలిస్తే మిగతా వారికి కాస్త తగ్గినటువంటి ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో ముందుగా మేషరాశి వారిని చూసుకున్నట్టయితే కాస్త మనోధైర్యం తక్కువ ఉండడము, ఆర్థిక లావాదేవీల్లో పట్టుబిడిపులు ఉన్నప్పటికీ కూడా అధిక ధనవ్యయం, ఆదాయం వస్తుంది, ధనం కూడా అలాగే ఖర్చవుతుంది. ఉద్యోగంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అనవసర స్థాలచనాలు కానివ్వండి, లేదా మాట పట్టింపులతో ఉద్యోగాన్ని వదులుకోవడం కానివ్వండి, అలాంటివి ఉన్నాయి. స్పెక్యులేషన్ షేర్ మార్కెట్లలో కాస్త వీరికి కొద్ది ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆ విషయాలని కూడా మీకు చెప్పి ఉన్నాను నేను. అలాగే వృషభ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి అద్భుత ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు, ఎందుకంటే ఈ రాశి వారికి గురుడి యొక్క శుభస్థితి మీకు అద్భుతంగా ఉండబోతోంది. గురుడి యొక్క అనుకూలత ఈ రాశి వారిలోకి అధికమైనటువంటి ధన ప్రాప్తిని కలిగించబోతున్నాడు. గురుడు స్వక్షేత్రగతుడై కూడా ఉన్నందువల్ల అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. అష్టమ శని దోషకారకుడైనా సరే ఈ రాశి వారికి రాజపూజ్యము, గౌరవము, ధనయోగము, వ్యవహార లాభము, షేర్ మార్కెట్లో ధనలాభాలు, వృషభ రాశి వారికి ఊహించినటువంటి అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయత్నాల్లో లాభాలు బలంగా ఉంటాయి. మరి గురుగారు ఇవన్నీ బాగా ఉన్నాయి కదా, నేను దుప్పటి కప్పుకొని పడుకోవచ్చా? దానివల్ల నిష్ప్రయోజనం. కార్యకార్యైన సంబంధంలో అంటే కార్యేణ విజయం తథ్యం, స్వకార్యేణ ఉత్తమం చేయవ. ఈ స్వకార్యంలో ఏదైతే మనం పనిని చేస్తున్నామో, ఇతరులతో కలిసి చేసేటువంటి కార్యం వల్ల ఇతరుల మీద ఆధారపడి చేసే కార్యం లాభం ఎక్కువ. స్వకార్యాన్ని మన సొంత చేతుల మీదుగా, మన సొంత కాళ్ళపై నడిచి చేసేటువంటి ప్రయత్నంలో అధికమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతాం. కాబట్టి మనం ముందు కార్యశీలం అవ్వాలి. అటువంటి విధానంలో మీకు ఈ ధనయోగం కానీ విపరీతమైనటువంటి రాజయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి రాజకీయ నాయకుల్లో ఉన్నతమైనటువంటి పదవి లభించడం ఖాయం. దాదాపుగా వృషభ రాశి వారికి కూడా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ మినిస్ట్రీ దక్కడానికి అవకాశాలు సుస్పష్టంగా ఈ రాశి వారికి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. అనగా ఈ రాశి వారు తప్పకుండా రాజకీయ రంగంలో ఉన్నత పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి అనుకూలంగా ఉండబోతోంది. అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో, పారిశ్రామిక రంగాల్లో కానీ, వ్యాపార రీత్యా కానీ, బట్టల వ్యాపారం కానివ్వండి, సువర్ణ వ్యాపారం కానివ్వండి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, టెక్నాలజీ అండ్ ఐటీ డిపార్ట్మెంటు, ఇవన్నీ రకాలైనటువంటి అంటే ఐటీ సెక్టార్లో కూడా మీకు అద్భుతమైనటువంటి కొత్త కొత్త వ్యాపార అభివృద్ధికి మీరు నాంది పలుకుతారు. ప్రతి చోట కూడా మీకు అధిక ధనయోగం, వ్యాపార అభివృద్ధి, జనాకర్షణ శక్తి, ముఖ్యంగా వీళ్ళ మాటకి అద్భుతమైన విలువ ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు మెండుగా ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి ఉత్తమమైనటువంటి జాతకము ఈ సంవత్సరంలో వృషభ రాశి వారిదిగా చెప్పవచ్చును. ఇక మిథున రాశి వారు చూసుకున్నట్టయితే సామాన్య ఫలితాల కన్నా కొంతవరకు మెరుగు, అంటే 70% కొద్ది బెటర్గా చెప్పవచ్చును. అంటే ఆర్థిక ప్రయోజనాల్లో ఆదాయం ఉంటుంది, వ్యయం ఉంటుంది, రాజపూజ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఆచరించేటువంటి అనగా సమయానుకూలంగా ఎటువంటి పనులను ఎలా చేసుకోవాలనే ఆలోచనతో ముందడుగు వేస్తారు. కొంతవరకు వీరు ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా కూడా బలంగా ఉంటుంది. కాదు, విద్యార్థులకి కొన్ని కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడవచ్చును. ఇక కర్కాటక రాశి వారికి ఉన్నతమైనటువంటి అభివృద్ధి, ఈ రాశి వారికి కూడా ఉన్నతమైన అభివృద్ధి. గత సంవత్సరంలో ఏవైతే కోల్పోయినట్టుగా భావించారో, విద్య, ఉద్యోగము, వ్యాపారం, లేదా నష్టము, ధనయోగంలో పెరిగినటువంటి ధన నష్టము,
అనవసరమైన ఖర్చులు, నిందారోపణలు, ఉద్యోగంలో సస్పెన్షను, ఈ ఏదైతే నష్టపోయారో గౌరవంతో పాటుగా ఈ సంవత్సరంలో అధికమైనటువంటి స్టెప్ బై స్టెప్గా అభివృద్ధి పొందే అవకాశం బలంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి వాహన యోగము, గృహ నిర్మాణ యోగము, వివాహాది నిశ్చయ తాంబూలాదులో విజయం సాధించడము, పోయిన సంవత్సరంలో భార్యాభర్తల మధ్య చికాకులు లాంటివి ఉన్నట్టయితే ఈ సంవత్సరంలో అటువంటి చికాకుల నుంచి బయటపడి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ధనయోగం ఉంటుంది, వ్యవహార లాభం, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన స్థితి, మినిస్టర్ల వీళ్ల పేరు కూడా ఒక మినిస్టర్గా ఉండే అవకాశం ఉన్నది. ఈ రాశి వారు కూడా కేబినెట్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం, అటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానీ కర్కాటక రాశి వారు కూడా ఒక ఉన్నత స్థాయి మినిస్ట్రీని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధనం చాలా అనుకూలంగా ఉంటుంది, రావాల్సిన బాక్యాలన్నీ కూడా వసూలు చేసుకునేటువంటి అవకాషం. గురుయోగం, శనిబలం, శని షష్టమంలో సువర్ణమూర్తిగా గురుబలం అధికంగా ఉంటుంది, రాహుకేతుల యొక్క బలం సంపూర్ణంగా ఉంటుంది, అన్ని రకాల శుభగ్ర యోజనాలు వీళ్ళకి ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి వీరికి ఈ సంవత్సరంలో తిరుగులేని శుభయోగాలు అధికంగా చెప్పబడుతోంది, అనుకూలవంతమైనటువంటి శుభస్థితిగా చెప్పవచ్చు. మీకు మాట పలుకుబడి బాగా పెంచుకుంటారు, ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతుంది. గత సంవత్సరంలో ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే దాంట్లోంచి కూడా బయటపడేటువంటి ఉన్నతమైనటువంటి రాశిగా ఈ వికారనామ సంవత్సరంలో వృషభ రాశిలాగానే కర్కాటక రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి శుభ ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, స్థిర నివాస, గృహ ఆనంద సిద్ధి ఇవన్నీ కూడా పొందుకునే అద్భుతమైనటువంటి రాశిగా కర్కాటక రాశి వారు కూడా చెప్పవచ్చును. మిగతా రాశి వారు బాగులేవా గురుగారు? బాగున్నాయి. వృషభ రాశి వారు, కర్కాటక రాశి వారు కాస్త కష్టపడితే అధిక లాభం ఉంటుంది, మిగిలిన రాశుల వారు కాస్త అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొద్దిగా అధిక శ్రమ. వీళ్ళకి ఒక అడుగులో అందుబాటులోకి వచ్చేది అన్నీ కూడా మిగతా రాశుల వారికి 4-5 అడుగులు వేయాల్సిన అవసరం వస్తుంది. అంతే తప్ప ప్రతి సంవత్సరం కూడా అన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ఎక్కడెక్కడైతే శని గురుల ప్రభావం అధికంగా ఉంటుందో లాభస్థానంలో ఉంటే అధిక లాభాన్ని, నష్టస్థానంలో ఉంటే అధిక నష్టాన్ని గ్రహాలు ఎప్పుడు కూడా సూచించబడతాయి. ఈ రాశిలో ఉంటే ఇటు ప్రమాదం కలుగుతుంది. ఒక స్పీడ్ బ్రేకర్ని ఎందుకు సూచిస్తున్నాం మనం? అధిక వేగంగా వెళితే అక్కడ ప్రమాదం జరుగుతుంది కాబట్టి వేగ నిరోధకాన్ని ఏర్పాటు చేశారు, స్పీడ్ బ్రేకర్ని ఏర్పాటు చేశారు. అంటే అర్థం ఏమిటి? ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి స్లోగా వెళ్ళమని చెప్పడం. ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్ని నియమించారో అటువంటి స్పీడ్ బ్రేకర్ లాంటిదే జీవితంలో మనం తొందరగా తీసుకునే నిర్ణయాలని కాస్త ఆలోచించండి అని చెప్పడం, జాగ్రత్తగా ఉండని చెప్పడం జ్యోతిష శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం. జ్యోతిష శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? సూచక శాస్త్రం. ఇది సూచించబడుతుంది ఇలా వెళ్తే ఇలా ప్రమాదం జరగవచ్చును, ఇలా వెళ్తే ప్రశాంతంగా వెళ్ళవచ్చును అనేది సూచించ శాస్త్రం కాబట్టి అలా మీకు చెప్పబడుతుంది. అండగా అన్ని రాశుల వారు కూడా అనుకూలవంతమైన శుభ ప్రయాణ, ఆర్థికాభివృద్ధి బాగా కనబడుతున్న కొద్దిమందికి అధిక లాభము, కొద్దిమందికి స్వల్ప లాభం మాత్రమే కనబడుతోంది. ఇక సింహరాశి వారికి వస్తే అనారోగ్యాలు, అనవసర ధన వ్యయాలు ముందుగా వాళ్ళకి కట్టడి చేసుకోవాలి. విపరీతమైన కోపాలు ఇవిని కట్టడి చేసుకోవాలి. సంవత్సర మధ్య భాగంలో అనగా సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత నుంచి సింహరాశి వారికి కాస్త మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులను కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోవడము, విద్యాభివృద్ధి, విదేశాన ప్రాప్తి సెప్టెంబర్ తర్వాత వీరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాహనం వల్ల స్వల్ప ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. పెద్దవాళ్ళు ఎవరైనా సరే, వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని కూడా చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఇలా సింహరాశి వారికి ఒడిదుడుకులు కూడా ఎక్కువనే ఉంటున్నాయి. దాని నిమిత్తం దైవ ప్రార్థన, దైవాన్ని అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని సింహరాశి వారు చాలా తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే వీరికి అక్టోబర్ తర్వాత, దసరా తర్వాత నుంచి వీరికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. కన్యారాశి వారికి, ఇక్కడ కన్యారాశి వారికి నిజంగా చెప్పాలంటే ఆదాయాలు చాలా బలంగా ఉన్నాయి, గౌరవ మర్యాదలు కూడా చాలా బలంగా ఉన్నాయి. కానీ రాహు యొక్క బలం తక్కువ ఉండడము, కేతు యొక్క బలం కూడా తక్కువ ఉండడం వల్ల కొన్ని స్వల్పమైనటువంటి అవమానాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి 100-85% వరకు బాగుంది, 100-85% వరకు అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. మాట పడకపోవడం, అవతల వాళ్ళని వెంటనే తులనాడడం లాంటివి దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మానసిక వేదనకి కారణమే సూచనలు కనబడుతున్నాయి. ధనాదాయం ఉంది కన్యారాశి వారికి, ధనాదాయం బలంగా ఉంది, వ్యవహార లాభం ఉంటుంది, విదేశాన ప్రాప్తి ఉంటుంది. కానీ ఖర్చుతో కూడుకుంటుంది 1-2 సార్లు. అనగా ఫస్ట్ టైంలో ఇంటర్వ్యూకి వీసాకి వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా వచ్చే అవకాశం లేదు. H1B వీసా కోసం 2-3 సార్లు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఇతర రాశుల వారికి, అంటే శని బలంగా లేని వాళ్ళకి 5 సార్లు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కన్యారాశి వారికి సెకండ్ అటెంప్టేషన్ వరకు వెళ్తుంది.
అలాగే ఏదైనా పోటీ పరీక్ష ఉన్నారనుకోండి, ఫస్ట్ అటెంప్ట్లో పర్సంటేజ్ తగ్గుతుంది, మళ్ళీ రికౌంటింగ్ పెట్టుకుంటే ఫలితం బాగా ఉంటుంది అలా అన్నమాట. కాబట్టి కన్యారాశి వారికి కూడా అనుకూలత ఉంటుంది. ఉత్తమమైనటువంటి గ్రహాల్లో గ్రహరాశులు ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి 80% వరకు మనము రిజల్ట్ ఇవ్వవచ్చును. ఆర్థిక బలం బాగా ఉంటుంది, బంధుమిత్రుల లాగా ఉంటుంది, ముఖ్యంగా వీరికి శుభ సంతాన అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కన్యారాశి వారికి సంతాన యోగం బలంగా ఉంటుంది. విదేశీయాన ప్రాప్తి కూడా కన్యారాశి వారికి చాలా బలంగా కనబడుతుంది. ఇక తులారాశి వారికి ఎంతో కాలంగా అనేక నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు పడుతున్నటువంటి వీళ్ళకి ఒక రకంగా పూర్తి స్థాయి ఆర్థికాభివృద్ధి, ఉన్నతోన్నత ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించుకోవడం, ఇంటిలో వివాహాది శుభ సంబంధమైనటువంటి కార్యాలు చేయడం, తీర్థయాత్ర సేవన, అద్భుతమైనటువంటి ధనయోగము, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, రాజకీయ రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడం, అనేక రకాల వ్యక్తుల నుంచి సద్విమర్శలు ఎదుర్కొనే అవకాశం, అంటే మంచి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతి సంపాదించుకునే అవకాశము, జరిగిన నష్టాన్ని పూడ్చుకునేటువంటి సంవత్సరంగా చెప్పబడుతోంది. ధనాదాయము, వ్యవహార లాభము, ఉద్యోగ ప్రయోజన లాభాలు, అనుకున్న చోటికి బదిలీలు, బంధుమిత్రుల ఆగమము, శుభమైనటువంటి శత్రువుల నుంచి కూడా ఆర్థిక లాభాన్ని పొందే అవకాశం, శుభమైనటువంటి వ్యవహారాల్లో అనేక రకాలుగా పాల్పంచుకోవడము లాంటివి అద్భుతమైనటువంటి ఒక శుభ మార్పు ఈ యొక్క తులారాశి వారికి స్పష్టంగా కలగబోతోంది. అంటే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి వీళ్ళకి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి కొన్ని పాజిటివ్స్, ప్రాస్పరిటీస్ ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా వీరికి ప్రతి విషయంలో కూడా ఒక ఆత్మ విచక్షణ జ్ఞానంతో ముందుగడుగు వేస్తారు. కానీ ఈ సంవత్సరంలో ప్రతి వ్యక్తిని సాధారణంగా ఆహ్వానించడం, ప్రతి వ్యక్తితో కలిసిమెలిసి ఉండడము, ఇంతకుముందు బిడియాన్ని పక్కకు పెట్టడము, అన్ని రంగాల వ్యక్తులతో కూడా మాట్లాడడం, ముఖ్యంగా వీరికి విదేశాల్లో వ్యాపారం విస్తరించేటువంటి అవకాశం, అనేక ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా అనుకున్న చోటికి బదిలీలు, సంస్థ నుంచి సంస్థకు మారేటువంటి అవకాశము, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి అనుకూలవంతమైన శుభ స్థితులు, ఆస్తిపాతుల పంపకాలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడము, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడము, కాంట్రాక్ట్ ఉద్యోగులకి పర్మిట్ అవ్వడము, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువారి సంవత్సరం మొత్తం 3.5 రోజులు బాగుంటుందా అని ఏ మధ్యలోనో ఈ శరీర సష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు, లేకపోతే ఏ గురుడితో కనుక కేతు సంయోజనం పొందినప్పుడు, ఈ గ్రహాలన్నీ ఇక్కడ తిరుగుతుంటాయి కదా, ఆ మాసం మధ్యలో ఎక్కడైనా సరే ఒక 2-3 రోజులు అనారోగ్యం స్వల్పంగా ఉండదు తప్ప 3.5 రోజులు కూడా వీళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలే ఉన్నాయి. ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి స్థితి మీకు ఎక్కువ కనబడుతోంది. ఇంకా వృశ్చిక రాశి విషయంలోకి వస్తే అనుకూలత బాగా ఉంటుంది, కానీ కర్కాటక, మకర, వృషభ రాశి, తులారాశితో సమానంగా చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి పైన కర్మలోని ఆదాయము, వ్యయాల్లో కాకుండా మిగతా విషయాల్లో కొంత గౌరవ భంగము, అనగా సొంత వారితోనే అనుమానాలు, అవమానాలు పొందుకునే అవకాశాలు, స్వల్పమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకి ధనాదాయం బాగా ఉంటుంది, వ్యవహారాన్ని చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది, చైతన్యవంతమైనటువంటి వ్యక్తులుగా ఈ సంవత్సరంలో అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మిగతా 4 రాశులతో పోలిస్తే వీటికి 75-80% వరకు మాత్రమే అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. విద్యార్థులకి అలాగే వ్యాపారస్తులకి జూన్ తర్వాత నుంచి కొంతవరకు అభివృద్ధి పదంగా ఉంటుంది. అక్టోబర్ తర్వాత నుంచి కొద్దిగా స్పీడ్గా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో కూడా లావాదేవీలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వికారినామ సంవత్సరంలో చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇక ధనుసు రాశి వారికి లేనిపోని అపనిందలు, అనవసరమైనటువంటి వ్యక్తులతో విచక్షణ జ్ఞానం లేకుండా వాదోపవాదాలు చేయడము, అనవసర వ్యక్తులకి ధనాన్ని ఖర్చు చేయడము లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. కాస్త వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, సంపాదనలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ పొదుపులు నేర్చుకోవాలి, తొందరపాటుతనాన్ని విడనాడాలి, పట్టుదలని వదిలివేయాలి. ఏ వ్యక్తిలో నీకు అనుకూలత ఉంటుందో అటువంటి వ్యక్తితోనే ప్రయాణాన్ని సాగించాలి, అంటే జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. వివాహాది నిశ్చయతాంబులాదుల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటివన్నీ కూడా ఈ ధనుసు రాశి వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరంలో మిగతా రాత్రులతో పోల్చుకుంటే ఈ ధనుసు రాశి వారికి మాత్రము 60-65% మాత్రము శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఒక శుభవార్త ఏంటంటే విదేశాల్లో శ్రీనివాసం ఉంటుంది. వీరికి వీసా సంబంధ సమస్యలు తొలగిపోతాయి. వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి ఎందుకు వీళ్ళు తొలగిపోతాయి, రాహు యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటుంది. రాహు అనేవాడు ఏంటి, బంధువుల నుంచి దూరం చేసేవాడు, అనగా విదేశాల్లో శ్రీనివాసం ఏర్పాటు చేస్తాడు. కాబట్టి వాళ్ళకి ధనుసు రాశి వారికి విదేశాల్లో శ్రీనివాసం కానీ H1B వీసా క్లిక్ అవ్వడానికి ఈ జూన్ జూలై మాసాల్లోనే H1B వీసా వీరికి క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. PR గ్రీన్ కార్డు పొందుకునే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అంటే బంధువులకి దూరంగా ఉంటారు, స్వదేశం ఉన్నప్పుడు ఏంటి ప్రతి వ్యక్తితో ఆదరాభిమానాలు పెంపొందించే అవకాశం. విదేశాలు ఉన్నప్పుడు అటువంటి ఆదరాభిమానాలు ఏం లేవు, వచ్చావా, తిన్నావా, పెట్టావా, వెళ్ళావా, ఇంతే.
వేరేటువంటి ఎఫెక్షన్ లాంటివి ఉండవు. వీడు ఎప్పుడు తింటాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, కడుపు నొప్పి వస్తే ఎవరు దిక్కో తెలియదు. దాన్ని అనుకుంటాం విదేశాలకు వెళ్ళిన వల్ల మానసికమైనటువంటి ప్రేమ అనురాగాలు దూరం అవుతాయి. అది రాహు వలనే జరుగుతుంది. కాబట్టి విదేశాల్లో వీరికి అనుకూలంగా ఉంటుంది చెప్పబడుతుంది. కానీ ప్రశాంతత, ప్రేమ అనురాగాలు మాత్రం దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ధనుసు రాశి వారికి కొన్ని కొన్ని సూచనలు చెప్పబడింది. ఆ సూచనలు పాటించి ఆనందాన్ని పొందే అవకాశాన్ని ప్రయత్నించండి. ఇక మకర రాశి వారికి ఆదాయ వ్యయాలన్నీ కూడా నష్టంగా కనబడుతున్నాయి. నిజం చెప్పాలంటే మకర రాశి వారికి ఆదాయంలో వ్యయంలో నష్టం ఉంది, అవమానాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ మకర రాశి వారికి గ్రహ గమనము అద్భుతంగా ఉంటుంది. ఆదాయంతో పని లేదు వీళ్ళకి. వీరు చేసేటువంటి పనిలో పరిపక్వత ఎక్కువగా ఉంటుంది. శత్రునాశనాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్య ఇంకొక వ్యక్తి చేసిన జోక్యాన్ని పసిగడతారు. ధనరూపకంగా ఉన్నటువంటి ఖర్చులు నియంత్రించుకుంటారు. సంతాన విషయంలో ప్లానింగ్గా ఉంటారు. పర్ఫెక్ట్గా ఏ సమయంలో సంతానాన్ని కంటే మనకి ప్రయోజనం ఉంటుంది అన్న భావంతో క్యాల్కులేటెడ్గా ఉంటారు వీళ్ళు. మొండివారు, చాలా మొండివారు, కానీ ప్రణాళికాబద్ధంగా ఉంటారు. రాజకీయ నాయకులకి పదవి లభించే అవకాశం ఉంటుంది. ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు ఉంటాయి. దేశ విదేశాన్ని పర్యటన ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు అందుకుంటారు. వివాహాది నిశ్చితాంబరాదులు ఏర్పరచుకుంటారు. ఉన్నతోన్నత వ్యక్తుల యొక్క ప్రభావాన్ని పొందుతారు. ఇలా అనేక రకాల వ్యక్తుల నుంచి కానీ, శక్తుల నుంచి కానీ సహాయాన్ని పొందుతారు. ముఖ్యంగా వీరికి నూతన వ్యాపారం, రెండు రకాల వ్యాపారం ఒకే సమయంలో ప్రారంభించేటువంటి విజ్ఞత కలిగి ఉంటారు. జంగ చెప్పాలంటే ప్రభుత్వంలో ఒక ఉన్నతమైనటువంటి కంట్రోలింగ్ పవర్ వీళ్ళ ఉండేటువంటి అవకాశాలు ఈ మకర రాశి వారి ఎక్కువగా ఉంటుంది. ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో నిస్వార్థ చింతన ఎక్కువగా ఉంటుంది. కానీ బయట వ్యక్తులకు మాత్రం అది స్వార్థుడిగా కనబడే అవకాశం, స్వార్థపరులుగా ఈ రాశి వారు కనబడే అవకాశం ఉంటుంది. గొప్పతనం కోసం వీళ్ళు ఏ పని చేయరు. కానీ వీళ్ళ క్రియేటివిటీయే, వీళ్ళ యొక్క నడకనే, వీళ్ళ యొక్క చేసే పనిలోనే స్వార్థపూరితత్వం అవతల వాళ్ళకి కనపడుతుంది. అంతే తప్ప స్వయంగా వీళ్ళు స్వార్థపరులు కారు. అటువంటి విషయాల్లో ఈ సంవత్సరంలో వీళ్ళకి నిందారోపణలు, అక్కడి నుంచి నిందారోపణలు. ఏ పని చేసినా గొప్పగా చూస్తుంది, తనే గొప్పవాళ్ళు అనుకుంటున్నారు అన్న భావనతో వీళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి సంవత్సరం. కానీ వీరు చేసే పని వల్ల ఫలితం అందరూ అనుభవించేసరికల్లా వీళ్ళని ప్రతి వ్యక్తి కూడా గౌరవించే అవకాశం. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, ధర్మకార్య ఆచరణ ఆసక్తి, ప్రతి విషయంలో కూడా పట్టుదల ఉంటుంది. ఎటువంటి పట్టుదల? ఈ పనిని పూర్తి చేయాలి, సమాజం కోసం బాగుపడాలనేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. చిత్ర నిర్మాణ రంగంలో ఉన్నత స్థాయిలో వీళ్ళు ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇలా మకర రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. కందాయ ఫలంలో వేరుగా ఉంది గురుగారు, రాశి ఫలాల్లో ఆదాయ వ్యయాల్లో వేరుగా ఉంది గురుగారు. మరి ఇలా అద్భుతమైనటువంటి రాశి ఫలితాల్లో ఈ నాలుగు రాశులు చాలా అద్భుతమైన ఫలితాలని చెప్తున్నారంటే, గ్రహ గమనాలు ఏ రోజున ఏ రాశిలో ఏ రాహు ప్రవర్తిస్తున్నాడు, ఏ గురుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, గురువు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, శని ప్రభావం ఎలా ఉంటుందో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడే ఈ స్థితి మాకు బయటపడుతుంది. అందుకే ఉగాది రోజున పంచాంగ శ్రవణం అయిన తర్వాత మళ్ళీ మీకు ఈ రోజున చూచాయిగా ఉగాది రోజు మీరు శుభ ఫలితాలు వినాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ఇందులో భాగంగానే మకర రాశికి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. జన్మజాతకంతో కూడా సరిపోల్చుకునేటువంటి యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఆ జన్మజాతకాన్ని కూడా సరిపోల్చుకోవడం మీకు ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా సరిచూసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇక కుంభరాశి వారికి, ఎవరికి కూడా నష్టం ఏం లేదు. నష్టాలు తక్కువ ఎక్కువ, లాభాలు తక్కువ ఎక్కువ, అంతే ఉన్నాయి. పూర్తి స్థాయిలో నష్టపోయేటువంటి జీవితాలు ఏం లేవు. ప్రతికూలు కష్టపడతారు. బండలు కొట్టేవాడు బండలు కొడతాడు. టెక్నికల్గా టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు కంప్యూటర్ ముందు పనిచేసేవాడు కంప్యూటర్లో పనిచేస్తాడు. ఇలా ఎవరి శక్తి అయినా వారు ప్రతికూలు కష్టపడేటువంటి వ్యక్తులే, వారి దగ్గర లాభం వాళ్ళకి వస్తుంది. కానీ కొద్దిమందికి కాంట్రాక్ట్ బేసిలో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రిక్షా కార్మికుడికి ఎవరైనా ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి వచ్చి, మా కంపెనీలో మీరు కంపెనీ లోపలిని మీరు ఒక రిక్షాని మీరు నడపాలండి, ఆ వస్తువు ఆ యొక్క డ్రమ్ములు అక్కడి నుంచి ఇక్కడ తెచ్చిపెట్టాలి, మీరు ఎక్కువ బరువు ఉండవు, మీకు తక్కువ బరువు ఉంటుంది, మీ నెలసరి జీతం ఇస్తామని అంటాడు. రోజువారీగా రిక్షా తొక్కితే వచ్చేటువంటి 10,000 కన్నా, అంటే నెలవారి 10,000 కన్నా, ఆ కంపెనీలో కనుక వీడు వెళ్ళి ఆ డ్రమ్ముల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చడానికి రిక్షాని వినియోగించినందుకు ఒక 15,000 20,000 ఇస్తానని అనుకోండి, వాడు అభివృద్ధి పొందినట్టే కదా. అంటే వాడి స్థాయిలో వాడికి అభివృద్ధి ఉంటుంది. అదే గొప్పవాడు ఉన్నాడు, వాడి స్థాయిలో వాడికి ఇంటర్నేషనల్ లెవెల్లో వాడికి అభివృద్ధి పొందవచ్చును. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కాబట్టి ఎవరి కృషి అనుసరంగా వారికి డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయాన్ని ముందుకు పసిగట్టండి. జాతకం మూడనరా, నాకేం కలవట్లేదు, ఏదో చెప్పింది వినాలంతే మనం అనుకోవడం వేరు. జన్మజాతకాన్ని పరిశీలించండి, జన్మజాతకంతో సరిపోల్చుకోండి. మీరు చేసే పనిలో పరిపక్వత ఎంత, మీ సెల్ఫ్ జడ్జిమెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏదో చెప్పాడు జ్యోతిష్కుడు వినేశం అయిపోయింది అనుకోవడమే తప్ప వాళ్ళు చెప్పేది ఏది సాధ్యం కాదు, ఏ వినడం, 10 లైన్లలో 5 లైన్లు సూట్ అయిపోతాయి, 5 లైన్లు సూట్ అవ్వమనికి, 5 లైన్లే గొప్ప అనుకుంటాం మనం అనుకునేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నేను ఒప్పుకుంటాను ఆ విషయం గురించి. కానీ జన్మ జాతకంలో సరిపోయినటువంటి కొన్ని జాతకాలు నేను స్పష్టంగా ఉదహరించబడతాను మీకు. నేను ఛాలెంజ్ వేయడానికి సిద్ధం లేదు.
ఇది ఛాలెంజ్ వేయాలంటే మీకు ఇద్దరు చాలాసార్లు నేను ఉపన్యాసం ఇచ్చాను, శృతి చాలా చెప్పారన్నారు, మీరు మీరు కామెంట్స్ కూడా చేశారు. ఎటువంటి ఉపన్యాసం ఇచ్చాను, దీనిని పరిశోధనాత్మకంగా మా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవ్వండి, జ్యోతిష్కులని పూతే కంప్యూటర్లు ల్యాబ్స్ మాకు ఇవ్వండి, ఒక 30-40 సంవత్సరాల దీని గురించి పరిశోధన చేయనివ్వండి, ఆ చేసిన తర్వాత జ్యోతిషం తప్ప ఉప్ప అనే విషయాన్ని రూఢి చేసి అప్పుడుది అవును లేదా కాదు అనే మీమాంసలు మనము స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి అప్పుడు నమ్మాలి అవద్దని చూద్దాం మనం. కానీ ప్రస్తుతం వరకు మాత్రం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి నిర్దిష్ట ప్రమాణం కలిగినటువంటి గ్రహ గమనాలను అనుసరించి గ్రహణాలు, రాశిగతులను, వర్షాధార పంటల గురించి కానీ సస్యం గురించి కానీ ఎలాగైతే జ్యోతిశాస్త్రం చెప్తుందో అలాగే నడుస్తుంది. ఇప్పుడు జ్యోతిశాస్త్రంలో చెప్పినటువంటి వర్షభావం పడుతుంది, జ్యోతిశాస్త్రం చెప్పినటువంటి మేఘావృతం ఉంటుంది, జ్యోతిశాస్త్రం ప్రకారమైనటువంటి ఎండలు కలుగుతున్నాయి, చలిగాలు వీస్తున్నాయి, దక్షిణ భారతంలో, ఉత్తర భారతంలో, వాయువ్య భారతంలో, నైరుతి భారతంలో ఎలాంటి ఉన్మాద శక్తులు, దుష్టశక్తులు, మత ఛాందసవాదులు ఎలా ఉన్నారో ఆ విషయాన్ని జ్యోతిష అంశాల ద్వారా జగ్న లగ్నం అంటారు, జగన్ లగ్నం అంటారు దాన్ని, జగన్ లగ్నం కానీ లేదా భారతదేశ లగ్నం కానీ క్రోడీకరించి ఏ ఏ ప్రాంతంలో ఎట్లా ఉండబోతున్న విషయాన్ని మన వాళ్ళు చాలా లెక్కలు కట్టారు. లెక్కలు కట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వారి వల్ల కూడా జ్యోతిశాస్త్రం పాడైపోయి ఉండొచ్చు, భ్రష్టపట్టి ఉండొచ్చు కాక, అంతే తప్ప శాస్త్రంపైన నిందారోపణ చేసేటువంటి శక్తి కానీ అంతటి యోగ్యత కానీ ఈ శాస్త్రంపైన నిందారోపణ చేసే వాళ్ళకి లేదన్న విషయం నేను సుస్పష్టంగా మీ అందరికి విన్నవించుకుంటున్నాను. ఇక ప్రస్తుత అంశంలోకి వచ్చినట్టయితే ఈ యొక్క రాశి కుంభరాశి వారికి ఏ ప్రయాసాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సౌలభ్యం ఉంటుంది, కానీ ఆర్థికంగా వచ్చిన మానసిక దౌర్భాగ్యం ఎక్కువ ఉంటుంది. లేనిపోని నిందారోపణలు, చికాకులు, పరికిమాలిన వస్తువులు కొనుగోలు చేయడం, వ్యవసాయ క్షేత్రానికి కొనుగోలు చేసి ఇరుక్కుపోవడం, కోర్టు తగాదాలు ఇలాంటి వీళ్ళకి ఇబ్బంది కలగడము, అలాగే సంతానవంతులు అవుతానటువంటి సమయంలోనే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా వీళ్ళకి కనబడుతుంది. సంతతి కాస్త అంటే కడుపులోనే గర్భస్రావం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా ఉంటుంది, మానసిక వేదనలు ఉంటాయి, విద్యారంగంలో అభివృద్ధి ఉంటుంది, అకాడమిక్ ఎడ్యుకేషన్ భావం తప్ప పోటీ పరీక్షలు బాగలేదు, విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది, విదేశాల్లో విద్యా అవకాశాలు బలంగా ఉన్నాయి కానీ ఉద్యోగ అవకాశాలు బలంగా లేకపోవడం ఈ యొక్క కుంభరాశి వారికి కనబడుతుంది. ఇలా అనేక రాష్ట్రాల్లో నష్టము లాభము అన్నీ కూడా సమాంతరంగా కలిసి ఉన్నాయి, కాకపోతే మిగిలిన 4 రాష్ట్రాల కంటే ఈ రాశి వారికి ఒక స్వల్పం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే 65-75% వరకు కుంభరాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఇక మీన రాశి వారికి తొందరపడతనం, మౌఢ్యం, అంటే మౌఢ్యం అంటే ఏ పని చేయలేక మబ్బుగా ఉండడం, ఛాదస్సు ఎక్కువగా ఉండడము, ప్రతి పనిని కూడా పోస్ట్పోన్ చేసుకోవడము, వచ్చిన దాంతో తృప్తి లేకపోవడము, భార్యాభర్త స్వల్ప చికాకులు ఇవి ఎక్కువ కనబడుతున్నాయి. ఎప్పటివరకు? అక్టోబర్ దాకా ఇలాగే ఉంటుంది. నవంబర్ నుంచి బాగుంటుంది మళ్ళీ వీళ్ళకి. నవంబర్ నుంచి ధనయోగం, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, నూతన వ్యాపారం, రాజకీయ రంగంలో అనుకూలతలు. ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజకీయం ఉంది గురుగారు అంటే నామినేటెడ్ పదవిని లభించవచ్చు కదా, అలా అన్నమాట. విదేశాల ప్రాప్తి కూడా బాగా ఉంటుంది. ఇలా అన్ని రకాల యోగాలను పరిశీలించగా ఉత్తమమైనటువంటి 4 మహా అద్భుతమైనటువంటి 4 రాశులుగా ఈ సంవత్సరంలో వృషభ, కర్కాటక, తుల, మకర రాశి వాళ్ళని చెప్పబడుతుంది. వృషభము, కర్కాటకము, తుల, మకర రాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు, అనుకూలతలు చాలా బలం కనబడుతున్నాయి. మిగతా రాశుల వారికి 70-80% బాగా ఉంటుంది. ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని పోల్చుకుంటే ఫలితాలు కొద్దిగా అభివృద్ధి పొందవచ్చును లేదా మిగిలిన రాశుల కంటే తక్కువగా ఉండవచ్చును. ఏదేమైనప్పటికీ కూడా ఈ వృషభ, కర్కాటక, తుల, మకర రాశి వాళ్ళకి మాత్రం తిరోగమనం లేదు, అభివృద్ధి పదంలోనే ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి రాజయోగాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఇందులో సందేహాస్పదం ఏం లేదు. అందరూ కూడా నేను చెప్పినటువంటి దోష సంబంధమైనటువంటి గ్రహ జపాలను, అష్టోత్తరనామ పారాయణలు, దాన ధర్మాదులు చేసుకొని ఈ ఉగాది నుంచి వికారినామ సంవత్సరంలో నిండుగా పూర్తిగా ధనధాన్య వృద్ధి, ఆయురారోగ్య ఐశ్వర్యములు, ఉన్నతమైనటువంటి సంతాన ప్రాప్తి, ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.